విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో నడుపూర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావుకు ఆలయ కమిటీ పెద్దలతో పాటుగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నడుపూర్లో నిర్మించిన గణేష్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. ఆలయ కమిటీ తనను ఆహ్వానించి ఘన స్వాగతం పలికారన్నారు. తాను ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతో ఉన్నానన్నారు. ఆలయానికి గ్రిల్స్ ఏర్పాటుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఆలయ కమిటీ గ్రిల్స్ ఏర్పాటుకు అంచనా వేయించి తనకు ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆయనను ఆలయ కమిటీ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మూర్తి, మంత్రి శంకర్ నారాయణ, లాయర్ విజయలక్ష్మి, ఆలయ కమిటీ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. సంకట విమోచన వినాయకుని గుడి పెద్దలు, కమిటీ సభ్యులు, నరసింహమూర్తి గారు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ వినాయకునికి రైట్ సైడ్ కుడివైపు తొండం తిరిగి ఉండడం విశేషత. ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చి పూజలు చేసి హోమాలు చేసి వాళ్ళు ఎవరైనా తీరని కోరికలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ తీరుతాయని చెప్పి ప్రతీత అందరూ మరి భారీగా తరలి వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటారు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా మరి జనం తక్కువ ఉన్నా సరే ఈరోజు కమిటీ సభ్యులందరూ సమక్షంలో ఇక్కడ మనకి ఈ ఆకాశ దీపం కూడా వెలిగించారు. ఈ రోజు మూడో రోజు అనుకుంటాను. కమిటీ సభ్యులందరూ మూడో రోజు నాగర చవితి రోజు బుధవారం వినాయకుడికి అత్యంత ఇష్టమైన రోజు. నాకు అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మన మంత్రి రాజశేఖర్ గారు, మన శంకర్ గారు, మూర్తి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ మొక్కలు వేశారు, చుట్టూ ప్రహరీ ఉంది. చాలా ఆలయానికి వస్తే ప్రశాంతంగా 10 నిమిషాలు పూజ చేసుకొని వెళ్ళే అవకాశం కల్పించారు. ముందుగా మంత్రి రాజశేఖర్ గారు, కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నదమ్ములందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఖచ్చితంగా మాకు చెప్పారు మేడం గారు, లాయర్ గారు, చిన్న చిన్న ఏవో గ్రిల్స్ వర్క్స్ ఏవో పెండింగ్ ఉన్నాయని. నేను నా స్నేహితులు కలిసి ఫ్రంట్ పార్ట్కి మేము ఫ్రంట్ పార్ట్కి అటు మూడు పెండింగ్ ఉన్నాయి, దానికి ఎస్టిమేషన్ ఇస్తే అది మా తరఫు నుంచి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ పర్వదినాన మరి స్థానిక నాయకులు, పెద్దలు, ఎందుకంటే జనరల్గా కేఎన్ఆర్ కంటే ఒక బిరుదు ఉంది, సహాయం సహాయం అంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన సహాయం చేయడమే. ఆయన ఎందుకంటే ట్రస్ట్ కూడా ఆయనకి, ఎందుకంటే జనరల్గా మనకి మేము అమ్మవారి పండుగ చేస్తుంటాం, ఆయన ఎల్లగానే 10,000 పట్టుకెళ్ళని చెప్పి పిలిచేస్తున్నాం మనం పడితే అమ్మవారి పండుగకి. అలాగే ఒకసారి గుడికి పిలిచాం, పాపం ఒక రోజు రాలేపారు, ఎందుకంటే బాగాలేదు నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఒక కుర్రాన్ని కూడా పంపించింది రాలేపని చెప్పకుండా జరిగింది. ఎందుకంటే కేఎన్ఆర్ గారు అంటే జనరల్గా ఆయన ట్రస్ట్ ధర కానీ ఎవరికి పేదవాళ్ళకి కానీ ఎప్పుడు సహాయం చేస్తూ గాజువాకలోని కానీ విశాఖపట్నం కూడా ఆయన ఒక పేరు పొందారు. ఎందుకంటే ఆల్ ఇండియాలోనూ కూడా సరే ఏదైనా, ఎందుకంటే విశాఖపట్నం ఎందుకంటే రాజకీయంగా కూడా ఆయన అన్ని పార్టీలతో కూడా ఇంతకుముందు తిరిగేవారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరి ఒక స్థానాన్ని కల్పించుకుంటూ తనదైన స్థానాన్ని కల్పించి గాజువాకలోని ఒక పేరు పెట్టుకు సంపాదించుకున్నారు. మరి ఈరోజు మన గుడి మందిరానికి వచ్చి తన సహాయం చేస్తానందుకు